హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సునీతా లాగ్స్. ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకు పెరుగు వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. ఎంతో ఈజీ మెథడ్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెండు కప్పుల వరకు మినప్పప్పు తీసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టానండి. నేనైతే ఇలా వాటర్ పోసి నానబెట్టండి. ఈ శుభ్రంగా పొట్టిపోయే వరకు కడుక్కోవాలండి. ఇలా కడుక్కొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పిండిని. ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను. ఇట్లా ఆ పెరుగులో కొంచెం వాటర్ పోసి ఇలా మిక్స్ చేసానన్నమాట. ఇలా క్రీమ్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక పోపు గింజలు కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని 1½ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసేసి ఇట్లా వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి అంటే 1-4 మిర్చి వేసానండి. ఓ చిన్న ముక్క అల్లం ముక్కని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. లాస్ట్లో ఇంగువ వేస్తే చాలా మంచిది, అరుగుదల అన్నమాట, అందుకే వేశాను. ఈ పోపు గింజలంతా మనం పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకున్నానండి నేను. దాంట్లో మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని 1 స్పూన్ వేసి ఇలా కలిపి ఉంచాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసి మనం రుబ్బి పెట్టుకున్న గారెపిండిని సాల్ట్ వేసుకొని గారెలు చేసుకోవాలి. కొంచెం చేయి తడుపుకోండి ఇలాగా. ఇట్లా మొత్తం పిండి ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. చూడండి ఇట్లాగా నీట్గా చేసుకొని వేసుకొని. ఇప్పుడు గరిటెతో అండి, ఇది ఒక టిప్ అండి, ఎంతో ఈజీగా రాని వాళ్ళు కూడా వేసుకోవడానికి. గెంటని మనము తడుపుకోవాలండి, వెనుక బాగాన తడిపి ఇలాగ రౌండ్గా చేసుకోవాలి గారె వలె. ఇదిగోండి ఇట్లా రౌండ్ చేసుకొని ఒక హోల్ పెట్టుకొని ఇలా చిన్నగా ఆయిల్లో వదిలేయడమేనండి. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అన్ని గారెలు ఇలాగే చేసుకోవాలండి. చూడండి ఇట్లానే ఎంతో నీట్గా వస్తున్నాయండి. ఇలా చేస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్ని వడలు ఇలాగే వేసుకోవాలి. ఇలా చేసి కొంచెం అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి ఇట్లాగా మొత్తం కలుపుకోండి. పిండి అనేది ఇలా స్మూత్గా వడ రావాలంటే మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా వేసుకోవాలండి. ఇలా తీసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఆయిల్లో. ఇలా తీసుకున్నాను. వీటిని మనం గోరువెచ్చని నీటిలో కొంచెం పెరుగు వేసి కలిపిన వాటర్లో వేస్తున్నాను. ఇవన్నీ ఇవన్నీ ఇలా వేసేసేయాలి. కొంచెం ఇలా కలుపుకోవాలి. మనకి ఆ గోరువెచ్చని వాటర్లో ఆ వాటర్ అంతా పీల్చి కొంచెం వడ అనేది మెత్తగా అయిపోతుందండి. ఇలా మెత్తగా అయిన వాటిని మనం పెరుగు మిశ్రమంలో వేసుకోవడమేనండి. చూడండి ఇట్లా వేసుకోండి ఒకదాని వెంట ఒకటి. ఇలా అన్ని వడలు ఇలాగే వేసుకోవాలి. చూడండి ఇట్లాగా మొత్తం వేసేసుకొని ఇలా మనము వాటిని లోపలికి ఇట్లా అంటే పెరుగు నిండా పైకి వచ్చింది కదా, ఇప్పుడు అవి నాని ఎంతో స్మూత్గా ఎంతో టేస్టీగా చాలా బాగున్నాయండి. ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎంతో బాగున్నాయండి ఈ వడలు. ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియదు.